ఉత్తరప్రదేశ్ లో సునీల్ బన్సల్ గారు అక్కడ ఉన్నారు. అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు 50 లక్షల ఇల్లు కట్టించారు. అలానే మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారు 30 లక్షల ఇల్లు కట్టించినారు. అంటే ఒక మంచి అవకాశం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వస్తే ప్రజలు ఏదైతే ఎదురు చూస్తున్నారో ఇళ్ల కోసము వాళ్ళు వారి భవిష్యత్తు మంచిగుంటుందని చెప్పి కేవలం భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. మాకు గట్టి నమ్మకము ఈ సునీల్ బన్సల్ గారి ఆధ్వర్యంలో మునుగోడు భారీ మెజారిటీతోని భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి మాకు